జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నాచారం డివిజన్ కి సంబంధించిన కార్యకర్తలు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారి పేరుపై అర్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సహాయక కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్లోని సాధన ఫౌండేషన్ లో వికలాంగ బాలబాలికల మధ్య పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. భోజనం మరియు పండ్లను పంపిణీ చేశారు. ఏదైతే చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గం సంబంధించి జనసేన కార్యకర్తలు నిన్న సాయంత్రం సమయంలో ఫ్లెక్స్ లేవేతే కట్టే సందర్భంలో కిందపడి మృతి చెందడం అనేది జరిగింది. దానికి మా హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ నాచారం డివిజన్ తరపున వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరుగుతుంది. విషయానికి వస్తే ఈరోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం నుంచి కూడా వేడుకలు అనేది మొదలుగావడం జరిగింది. ఉదయం గుడికి వెళ్ళి అర్చన జరిపించడం ఆయన పేరు మీద తదుపరి కార్యక్రమం మన మల్లాపూర్ సంబంధించి సాధన ఫౌండేషన్లో వేడుకలు అనేది జరగడం జరిగింది, జరుపుకోవడం జరిగింది. అనాశాలకు బాలబాలికలకు ఇక్కడ బిస్కెట్లు మరియు పండ్లు పంపిణీ అనేది జరిగింది. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన ఆడంబరమైన జీవితాన్ని అందుకొని చిన్న సేవలో ప్రజా సేవలో నా జీవితం ఇప్పటి నుంచి అంకితం కావాలి అని చెప్పేసి ఆయన ప్రజా జీవితంలోకి రావడం, జనసేన అనే పార్టీని స్థాపించడం అనేది జరిగింది. ఆయన ఓడిపోవడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని బర్త్డే పురస్కరించుకొని ఉదయం వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చన పవన్ కళ్యాణ్ పేరు మీద అర్చన చేయించడం జరిగింది. ఇక్కడ సాధన ఫౌండేషన్ వికలాంగులది ఇక్కడ వచ్చి కేక్ కట్ చేపించి మీ బాలబాలికలకు అందరికీ పండ్లు పంచడం జరిగినది పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా. జై జనసేన.